కడప జిల్లా సిద్ధవటం ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి వాహనాలు బయటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్ట బిగించుకుని రావాలని సిద్ధవటం మండల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. సిద్ధవటం ప్రధాన బస్ స్టాండ్ గంగమ్మ గుడి కోటకు వెళ్లే దారి ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని అటువంటి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. సిద్ధవటం గ్రామ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఈ సిద్ధవటం గ్రామంలో ఈ గంగమ్మ గుడి దగ్గర మరియు ఇతరత్ర ఈ ఎండో ఆఫీసుల దగ్గర అక్కడ చాలామంది మందు బాబులు మందు కొట్టాలన్నట్టు తెలిసింది. వాళ్ళకు బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగొద్దు, వాళ్ళు అట్లా తాగిన నెల వాళ్ళపైన కేసు నమోదు చేస్తాము. కాబట్టి మీరు పబ్లిక్ ప్లేస్లో మందు తాగకూడదు, తాగితే మీపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోగలుగుతాము తీసుకుంటాం. సిద్ధవటంలో నా ముఖ్యంగా మనకు మూడు క్వారీలు ఉన్నాయి ఇక్కడ, ఇసుక క్వారీలు. ఆ ఇసుక క్వారీల నుంచి ఇసుక తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాక్టర్లు గల ట్రాక్టర్ ఓనర్స్ వాటిపైన ఇసుక పైన ఈ కవర్లు వేసుకొని పోవలను లేదో మొత్తం అక్కడ చాలామంది ప్రజలు నడుచుకుంటూ పోయే వాళ్ళకు, తర్వాత వెహికల్ వెళ్ళే వాళ్ళకు, వాళ్ళు కొంచెం ఆ ఇసుక పడి ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిపైన ఇసుక ట్రాక్టర్ల పైన టిప్పర్ల పైన మీరు కవర్ వేసుకొని పోవాలను, లేదా లేనిచో మీ పైన మీకు భారీ జరిమానా విధిస్తాము.